ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీకును మీ కుటుంబ సభ్యులకును శాంతి సమాధానము కలుగునుగాక, ఆమేన్. ఈరోజు శ్రీసభ పునీత సీమోను మరియు యూదా ఉత్సవాన్ని జరుపుకుంటుంది. అపోస్తులు దేవుని రాజ్య విస్తరణకై దేవునికి సాక్షిగా జీవించి మరణించారు. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు రాత్రి అంతయు ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఎన్నుకున్నారు. ఆ సమయం నుంచి వారు మరణించే వరకు ప్రభువుకు శిష్యులుగా జీవించారు. వారు వారి యొక్క బాధ్యతను నెరవేర్చారు. మొదటి పట్నంలో పునీత పౌలు పలుకుతున్నట్లు, క్రీస్తులో జ్ఞానస్థానం పొందిన మనమంతా ఇక పరదేశులము కాము, పరాయి వారము కాదు. దేవుడు పరిశుద్ధులుగా పిలిచాడు కాబట్టి దేవుని కుటుంబ సభ్యుల వలె స్వతంత్రంగా జీవిస్తూ క్రీస్తు మార్గాన్ని అపోస్తుల వలె అనుసరించాలి. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. మనిషికి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, క్రైస్తవునకు ప్రార్థన అనేది ఆధ్యాత్మిక జీవితానికి అంత అవసరమైనది. క్రీస్తు ఏ కార్యం చేయాలన్నా ప్రార్థనతోనే దాన్ని ప్రారంభించేవారు. శిష్యులను ఎన్నుకోవడం అనేది క్రీస్తు జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దానికై ఆయన రాత్రంతయు ప్రార్థనలోనే గడిపి వారిని ఎన్నుకొనెను. ప్రార్థన ద్వారా ఆయన నిత్యం శక్తిని పొందుకొనెను. మనం వ్యక్తిగత జీవితంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యం తలపెట్టినా ప్రార్థనతోనే మొదలు పెడదాం. మన జీవితంలో ప్రార్థన ఉన్నట్లయితే మనం ఇతరుల గాయాలను మాన్పగల శక్తిని దేవుడు మనకిస్తాడు. దైవరాజ్యంలో మనం కూడా సభ్యులవడానికి కావలసిన వరాలివ్వమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ఆమేన్.